రేవంత్ రెడ్డిని పార్టీలో ఒంటరి చేసేటువంటి కుట్ర జరుగుతుందట. దానికి సొంత పార్టీ నేతలతో పాటు బీజేపీ టీఆర్ఎస్లు కలిసి కుట్ర చేస్తున్నాయని చెప్పి మొన్న మునుగోడులో ప్రెస్ మీట్లో భావోద్వేగంతో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు టోటల్ వచ్చింది సవాల్ రేవంత్ రెడ్డి. ఇక్కడ ఒక టీఆర్ఎస్ స్టేట్ గవర్నమెంట్, అక్కడ బీజేపీ యూనియన్ గవర్నమెంట్. అవును, యూనియన్ గవర్నమెంట్. రైట్ రైట్. మొత్తం మషినరీ, మొత్తం ఏజెన్సీస్, మొత్తం డబ్బులు వాళ్ళతో పనిచేస్తుంది. మా దగ్గర ఏమున్నది? ఉట్టి ప్రజలు రేవంత్ రెడ్డి కదా. సో అబ్వియస్లీ రేవంత్ రెడ్డి టార్గెట్. అబ్వియస్లీ ఇప్పుడు రేపటి దినం ఏదైనా రిజల్ట్ రాంగ్ వస్తే అందరు రేవంత్ రెడ్డి మీద ఏడుస్తారు. అదే అదే ఇవాళ కూడా ఏడుస్తారు. అదే అదే చెప్పేది నేనేమంటే, నేను ఇప్పుడు చెప్పిన 50 కోట్లు వస్తే మేము గెలుస్తాం. మొత్తం నేను కాంగ్రెస్ లీడర్లకు చెప్తున్నా, ఎవరెవరు నాకు వింటున్నారు, ఒక 200 లీడర్స్ మేము కూడా 50-50 లక్షలు పెడతాం. ఏదైనా కానీ కాంగ్రెస్ కోసం జీవితం అంకితం చేస్తామని చెప్తారు కదా. ఫస్ట్ ఫెరోజ్ ఖాన్ వస్తారు, నా బండి అమ్మిస్తా 50 లక్షలు. ఇట్లా మా 200 లీటర్స్, 100 లీటర్స్ ఇట్లా పెడితే మా దగ్గర డబ్బులు వస్తాయి. ఓవర్. అప్పుడు ఎవరు గెలుస్తారు? అన్నీ రేవంత్ రెడ్డిలే చేయాలి. రాంగ్ కదా. ఎక్కడి నుంచి తేలాలి రేవంత్ రెడ్డి? చెమటా పెట్టాలి, డబ్బులు పెట్టాలి, రక్తం పెట్టాలి, 24/7 పని చేయాలి. ఆయన ఎంత వరకు ఆయనతో అవుతుంది అని చేస్తున్నాం. సింపుల్. ఏదైనా నేను వాస్తవమే చెప్తా, ఇలా చెప్తున్నాం కదా, డబ్బులు ఉంటే మేము గెలుస్తాం, లేట్ కాలేదు. 28-29కి కూడా డబ్బులు అరేంజ్ చేస్తే 6 నాడు మీరు చూస్తారు 6,000 ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే రేవంత్ రెడ్డి మీద కుట్ర చేసేటువంటి ప్రయత్నం అంటే పిసిసి అధ్యక్షుని తొలగించేటువంటి భాగంలో కుట్ర చేస్తే బీజేపీ టీఆర్ఎస్ చేస్తాయంటే ఓకే, సొంత పార్టీ నేతలు కూడా చేస్తున్నారా? సొంత పార్టీ నేతల గురించి నాకు వాళ్ళలోకి అన్నాను, ఎందుకంటే వాళ్ళ మనసులో ఏమున్నది నాకు తెలియదు. వాళ్ళు ఢిల్లీలో పోయి ఏం చెప్తారో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఢిల్లీ పోను, నీకు తెలుసు. నేను గల్లీ లీడర్, నేను గల్లీకి హిలాయిస్తా, ఢిల్లీ దగ్గర దాకా నా సప్పుడు పోతుంది. సో ఆ సీనియర్ లీడర్లు ఏం చెప్తారో నాకు తెలియదు. కానీ నేను చెప్పేది ఏమంటే, అంత భారం భోజం అన్నీ రేవంత్ రెడ్డి మీద పెట్టవద్దు. సింపుల్ ఒకటే క్వశ్చన్. ఇప్పుడు ఒకవేళ సెవెంతి గెలిస్తే రేవంత్ రెడ్డి గెలిపించినది చెప్తారు రాబాయ్, కానీ సెవెంతి ఓడిపోతే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి బలిగా పక్కరా రేవంత్ రెడ్డి. ఎందుకు రేవంత్ రెడ్డి? అందరు కలిసి చేయాలి కదా. ఇప్పుడు అందరికీ తెలుసు కదా, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. చైతన్యం 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 పెట్టిదాం, పక్క పెట్టేయి. ఇప్పుడు డబ్బులు 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 అమ్మేస్తాం. నా బండి అమ్మేస్తా, నీ ఇల్లు అమ్మేయి. మున్గోడు మనం గెలిస్తే నెక్స్ట్ 2023లో టీఆర్ఎస్కి 0 చేస్తారు. అంత శక్తి ఉన్నది మా దగ్గర, అంత కేడర్ ఉన్నది. సో ఆ పవర్ ఉన్నది. కానీ రైట్ టైంలో డబ్బులు పెట్టకపోతే ఎట్లా? మా రిచ్ మా దగ్గర పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఎలక్షన్కి 20 క్రోర్స్ పెట్టారు, 30 క్రోర్స్ పెట్టారు. ఇలా కాంగ్రెస్కి 50 క్రోర్స్ కావాలి, ఓపెన్గా చెప్తున్నాం, ఓపెన్. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా వచ్చింది. ఎట్లా లోపల నుంచి ఆ ఏడుపు, ఆ కసి, ఆ నొప్పి, అమ్మా ఇంత తగడా పార్టీ ఉన్న తర్వాత గెలుస్తలేం, దొంగన కొడుకులు వచ్చి డబ్బులు పెట్టి గెలుస్తున్నారు. నేను ఫస్టే చెప్పేది అందరు, నో ఫిరోజ్ ఖాన్ ఇట్లా అవుతుంది, నేనే ఫస్ట్ మ్యాన్. నీ అమ్మ ప్రతి ఒక్క ఎలక్షన్ మందు, చికెన్, బిర్యానీ, చీరా, లుంగి దీనిలోనే గెలుస్తున్నారా అన్న అంటే మీ ప్రెస్ వాళ్ళు అట్లయితుంది అన్న, ఇట్లయితుంది. ఇలా అందరికీ తెలుస్తుంది కదా, టోటల్ ఎలక్షన్ డబ్బులు. దానికోసం యంగ్స్టర్స్ ఎవరన్నా నాకు వింటుంటే రాకన్నా పాలిటిక్స్లో రాకు.